నమస్తే అండి, జీవన్ శైలికి స్వాగతం. ఈరోజు నేను నా బాల్కనీ గార్డెన్ చూపిస్తున్నానండి. ఇందులో 150 మొక్కలు ఉన్నాయి. రకాలైతే 120 రకాలండి. కొన్ని రిపిటేషన్ వస్తాయి అన్నమాట. బాల్కనీలోకి ఇలా ఎదురుగా రాగానే ఎదురుగా తులసి మొక్క పెట్టాను. దాని పక్కనే కొబ్బరి మొక్క, మొదట్లో వినాయకుడిని పెట్టాను అన్నమాట. ఈ వినాయకుడు కూడా నాకు స్వయంభూగా, నాకు మట్టిలో వచ్చిన వినాయక రాయి అన్నమాట. వినాయకుడు షేప్లో ఉన్న రాయినే నేను వినాయకుడిలాగా ఇక్కడ పెట్టుకున్నాను అన్నమాట. ఇప్పుడు నా గార్డెన్ మొదటి నుంచి చూపిస్తున్నానండి. ఇది మనం బాల్కనీలోకి ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ వాల్కి ఒక హ్యాంగింగ్ స్టాండ్ పెట్టి దాంట్లో మార్బుల్ మనీ ప్లాంట్, ఈ ప్లాంట్ డెకరేషన్స్లో అది యూస్ చేస్తారు కదండి, ఫంక్షన్స్లో అది, డెకరేషన్స్లో అది. ఈ పైన హ్యాంగింగ్ పాట్స్ పెట్టి అందులో ఇది అంటే సమ్మర్లో పాడైపోయిందండి. ఇది కూడా మనీ ప్లాంట్ కాదు కానీ అదే పేరు తెలీదు, చాలా బాగుండేది. ఇది వైలెట్ కలర్ ఫ్లవర్స్ ఉంటుందండి. తర్వాత శాన్స్వేరియా సిలిండ్రికా, ఇది ఒక ఆక్సిజన్ ప్లాంట్ అనమాట, డెజర్ట్ ప్లాంట్. తర్వాత నేను ఇక్కడ స్టాండ్ పెట్టానండి. స్టాండ్ మీద మొత్తం 6 ప్లాంట్స్ పడతాయి అన్నమాట. ఇక్కడ కింది వైపు మనీ ప్లాంట్ పెట్టేసి అది పైకి పాకిస్తాను, పైన వినాయకుడు దగ్గరికి. తర్వాత లెఫ్ట్ సైడే పైన ఉన్న దాంట్లో అంటే నేను ఒకటే ప్లేస్లో చిన్న పార్ట్స్ పెద్దవి అన్నీ ఒక 3-4 పట్టేసేలా పెట్టేస్తాను అనమాట, ఎక్కువ మొక్కలు పెంచుకోవాలని. ఇక్కడ 2 సక్లెంట్స్ పెట్టి మధ్యలో రబ్బర్ ప్లాంట్ పెట్టానండి, మిడిల్లో సక్లెంట్స్ అనమాట. తర్వాత ఇక్కడ ఎడీనేమి ఒకటి పెట్టాను లెఫ్ట్ సైడు. ఈ కింద వైపు కూడా చాలా మంచి ప్లాంట్ అండి, చాలా బాగుంటుంది డెకరేటివ్ ప్లాంట్. ఇది రైలింగ్కి తగిలించాను అనమాట. ఇది జేడ్ అండి, కింది వైపుకి వచ్చేలా పెట్టాను. ఈ కార్నర్లో పసుపు ప్లాంట్ అండి, మీరు లెక్క పెట్టవచ్చు. నా దగ్గర 120 వెరైటీస్ ఉన్నాయన్నమాట. కొన్ని రిపిటేషన్ వస్తాయి, అవన్నీ కలిపితే 150 ప్లాంట్స్ అవుతాయి. ఈ పసుపు పక్కన ఉన్న దాంట్లో డిసెంబర్ ప్లాంట్ ఒకటి, ముళ్ళగోరిండి అంటారు, ఎల్లో కలర్ ఉంటుంది, అది పెట్టాను అనమాట. తర్వాత ఈ ఇది డేట్స్ ప్లాంట్ అండి. తర్వాత ఈ ప్లాంట్ ఒకటి, ఇది గులాబీ, దీని వెనక వైపు శంఖం పూలు అంటారు కదా బ్లూ కలర్, అది పెట్టాను. అందులో పెన్సిల్ క్యాక్టస్ కూడా ఉంది. తర్వాత ఈ కార్నర్లో రెడ్ రేక మందారం అండి. ఈ రేక మందారం ఉన్న దాంట్లోనే ఇంకా 3 ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. ఒకటి బటర్ఫ్లైస్ ప్లాంట్, తర్వాత బ్రహ్మకంలో ఉంది. తర్వాత ఈ కుండీలో చూడండి, బటర్ఫ్లైస్ ఒకటి, శాన్స్వేరియా సిలిండ్రికా ఒకటి, గుత్తు గులాబీ అనమాట, వైట్ కలరు, గుత్తులు గుత్తుల్లా పోస్తుంది తీగ గులాబీ, పాకుతుంది అదొకటి అండి. తర్వాత ఇది టెంపుల్ ట్రీ. తర్వాత ఇది అలోవెరా అండి, ఈ కొబ్బరి చిప్పలకు కూడా పెయింట్స్ వేసి పెడతానమాట. తర్వాత ఇది దేశవాళీ గులాబీ అండి, ఇందులోనే సక్లెంట్స్ కూడా పెట్టానమాట. అసలు సక్లెంట్స్ అయితే పావురాలు వచ్చి పీకేసి ఆకులు పట్టుకెళ్ళిపోతున్నాయండి. తర్వాత ఇది మల్బరీ అనమాట, నా గార్డెన్లో ఉన్న ఓన్లీ ఫ్రూటింగ్ ప్లాంట్ ఇప్పుడు. ఇది ఇక్కడ అంటే ఎండ ఎక్కువ తగిలిపోవడం వల్ల ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ ప్లాంట్స్ ఎక్కువ ఉండట్లే రావట్లేదండి, ఓన్లీ మల్బరీ ఉందన్నమాట, ఇదే కాస్తుంది. ఇందులో ఒక కలర్ ఎడీనియం ఉందన్నమాట. ఇంకోటి స్పైడర్ ప్లాంట్ ఉందండి. ఇది అంటే ఎడీనియం నా దగ్గర మొత్తం 4 కలర్స్ ఉన్నాయన్నమాట. ఇదిగోండి పైన డిసెంబర్ ప్లాంట్, ఇది వైలెట్ కలర్ డిసెంబర్ ప్లాంట్ ఉంటుంది కదా అది. తర్వాత ఈ ఎడీనియం అయితే పింక్లో డార్క్ కలర్ అనమాట, చాలా బాగుంటుంది. ఇదిగోండి కొబ్బరి చిప్పులో సక్లెంట్ అనమాట. తర్వాత రావి అండి, కొబ్బరి చిప్పులో రావి ప్లాంట్. అంటే నేను పెద్ద కొంచెం పెద్ద కుండి ఉంటే దాంట్లో మళ్ళీ 2-3 చిన్న చిన్న ప్లాంట్స్ పెట్టేసాను అనమాట. ఇదిగోండి ఇది రావి, దీని పక్కనే ఎడీనియం ఒకటి పెట్టాను. ఇది పెన్సిల్ క్యాక్టస్ అనమాట పెద్దది. ఇవన్నీ కూడా బయట వైపు ఎండ ఎటు వస్తుందో అటు వెళ్ళిపోతున్నాయండి, లోపల వైపుకి ఎక్కువ మొక్కలు కనిపించట్లేదు అనమాట, బయటకే వెళ్ళిపోతున్నాయి ఎండ వైపు. ఇదిగోండి ఇందులో ఒక కరివేపాకు మొక్క ఉంటుంది. తర్వాత ఇది పెద్ద కుండి ఏమో టెంపుల్ ట్రీ అనమాట, పైకి వచ్చేసింది. అందులో ఒక చిన్న కుండీలో వేప అండి, ఇది వేప కూడా 3 ఇయర్స్ పైన అయిందనమాట. ఇది పొడిగా అయిపోతే నేను ఇలా కొంచెం షేప్ చేద్దామని ఇలా రౌండ్గా చుట్టానమాట వేప. తర్వాత ఇది ఇదిగోండి ఈ ప్లాంట్ ఒకటి చాలా అందంగా ఉంటుంది. తర్వాత ఇది నూరు వరహాలు అంటారు కదా, అది పింక్ కలర్ అనమాట. దీని తర్వాత మళ్ళీ ఇది లైట్ పింక్ ఎడీనేమ్ అండి. ఎడీనేమ్ ఇప్పటికే నాకు 4 మొక్కలు వచ్చినాయి అనమాట, అంటే పింక్లోనే డార్క్ లైట్ అలా ఉన్నాయి. ఇందులో మళ్ళీ కొబ్బరి చిప్పులో బోగన్విలియా అండి.
ఈ బోగన్విల్లియ ఫ్లవర్స్ ఎప్పుడు వస్తూ ఉంటుంది. ఇది నేను వినాయకుడి మీదకి వచ్చేలాగా ఫ్లవరింగ్ ఇలా తిప్పుతూ ఉంటాను అనమాట. ఏ కొమ్మకు ఫ్లవర్ వస్తే అది వినాయకుడి మీదకి వచ్చేలా పెడుతుంటానండి. ఇది కొబ్బరి చెట్టు. తర్వాత ఇది తులసి మొక్క అండి. ఇది పింగాణి ఇదనమాట, సిరమిక్ది. దీని తర్వాత దీని తులసి మొక్క పక్కనే చుక్కమల్లి అంటారు కదండి, చుక్కమల్లి ప్లాంట్. ఇది ఎప్పుడు ఫ్లవరింగ్ ఉంటుందన్నమాట. మామూలుకి మామూలు మల్లి అయితే ఓన్లీ సమ్మర్లోనే బాగా వస్తాయి కదా, ఈ చుక్కమల్లి అయితే ఎప్పుడూ వస్తాయి. తర్వాత ఈ చిన్న ప్లాంట్స్ అయితే కొంచెం రిపిటేషన్ వస్తాయండి, అందుకే నా దగ్గర 150 మొక్కలు ఉంటాయి అన్నమాట. ఈ రిపిటేషన్ రాకపోతే 120 వెరైటీస్ అండి ఇది. తర్వాత పీస్ లిల్లీ అనమాట, వైట్. తర్వాత ఇది కూడా అంటే నాకు ఈ పేర్లు చాలా వరకు తెలియదు అన్నమాట, ఏ మొక్క తీసుకొచ్చినా అలా పెట్ట. ఈ కుండీ కూడా సిమెంట్ కుండీ నేను చేసుకునేదానండి. తర్వాత చిన్న దాంట్లో సక్కులెంట్. తర్వాత ఇది ఒక బోగన్విల్లియా అండి. బోగన్విల్లియా మొత్తం నా దగ్గర 3 రకాలు ఉంటాయన్నమాట. ఇది ముళ్ళు ఉంటాయి కదండి, అది నేను రోడ్డు పక్కన ఎక్కడ ఉంటే కొమ్మ తెచ్చి పెట్టాను అనమాట, ఇది బాగా పూస్తుంది. తర్వాత ఇది కరివేపాకు మొక్క అండి. కరివేపాకు కుండి కొంచెం పెద్దది ఉంది, అందులోనే నేను మళ్ళీ వేరే 2 మొక్కలు పెట్టేశాను అనమాట. అంటే నాకు మొక్కలు ఎక్కువ ఉండాలనేసి నేను అలా చిన్న చిన్న వాటిలో పెద్ద కుండీలో మళ్ళీ 2-3 చిన్న కుండీలు పెట్టేస్తాను అనమాట. ఇదిగోండి, ఇది ఒక మర్రి చెట్టు. ఇది అప్పుడు చాలా ఇయర్స్ ఉందండి దీనికి ఏజ్, కాయలు వస్తూ ఉంటాయి అనమాట. తర్వాత ఇది జెడ్ ప్లాంట్. ఇది పైకి పెరుగుతుంది అనమాట, నేను ఫస్ట్ చూపించిందేమో కిందికి వచ్చేలా పై కొమ్మలు కట్ చేసి కిందికి వచ్చేలా చేశాను. తర్వాత ఇది నందివర్ధనం అండి, వైట్గా ఉంటాయి కదా, దాదాపు అందరికీ తెలిసిన ప్లాంట్ నందివర్ధనం. దీని మొదట్లో మళ్ళీ సక్కులెంట్ అంటే డిజర్ట్ ప్లాంట్. తర్వాత ఇది కూడా పసుపు అండి. తర్వాత ఇది కొబ్బరి చెప్పుకి డిజైన్ వేసి ఇందులో సక్కులెంట్స్ పెట్టాను. ఇందులోనే మళ్ళీ చూడండి ఇలా కొబ్బరి చెప్పుకి డిజైన్ వేసి పెట్టాను అనమాట, చాలా బాగా వస్తుంది ఇంత చిన్న దాంట్లో కూడా. ఇది మందార చెట్టు అండి, జూకా మందార్ అంటారు కదా, అది కనకాంబరం రంగులో ఉంటుంది. ఇదిగోండి కొబ్బరి చెప్పులో కూడా మర్రి. ఈ పైన ఇదిగోండి, ఇది ఒక బోగన్విల్లియా. అసలు ఇది ఎప్పుడు పోస్తూనే ఉంటుందండి, అంటే దీనికి ఒక్కదానికి ఇలా పైన ఉన్న వాటికే కొంచెం బాగా ఎండ తగులుతుంది అనమాట. ఈ కార్నర్లో చిన్న బాటిల్ కట్ చేసి పెట్టాను, ఇందులో కూడా ఒక గ్రీన్గా ఉండేది ఒకటి, పేరు తెలియదు అది కూడా. ఇదిగోండి ఈ కార్నర్లో ఆరెంజ్ అనమాట. ఈ ఆరెంజ్ కాయలు అయితే కాసిందండి, ఒక్కొక్క కాయ అంటే పూత బాగా వచ్చింది కానీ ఒక్కొక్క కాయ ఉంటుంది చిన్న కుండీలో అనమాట. ఇవి కూడా నేను బయటికి ఉండేలా కొమ్మలు పెడితే ఇవన్నీ ఎండను వెతుకుంటూ బయట వైపుకి వెళ్ళిపోతున్నాయండి, అంటే బాల్కనీ లోపలికి ఉండేలా పెడితే బయటకు వెళ్ళిపోతున్నాయి అనమాట. ఇదిగోండి ఇది కూడా వైలెట్ కలర్ ఫ్లవర్స్ వచ్చే ప్లాంట్. ఈ చెట్టు అయితే మందార అండి. మందారలో నాకు ఇప్పుడు 5 ఉన్నాయన్నమాట. ఇది రెడ్ ముద్దు మందార. ఈ మందార చెట్టు ఉన్న దాంట్లోనే 5 రకాల ప్లాంట్స్ ఉన్నాయండి. ఈ కార్నర్దేమో ఆరెంజ్ కలర్ జూకా మందార అనమాట, ఇది రెడ్ ముద్దు మందార. ఈ ప్లాంట్ మొదట్లో చూడండి, ఇది ఈ ఇదొక బోగన్విల్లియా అనమాట, చిన్న దాంట్లో పెట్టని. ఇది దాదాపు 8-9 ఇయర్స్ ప్లాంట్ అండి. ఇంకా ఇక్కడికి వచ్చాక ఎండది సరిగ్గా తగలక అది పాడైందనమాట. దీంట్లోనే వైట్ పింక్ బిళ్ళగన్నేరు అంటారు కదా అవి ఉన్నాయి ఇదే కుండీలో. ఇదిగోండి ఇదొక ఈ ప్లాంట్ పెడతలేదు, ఇది కూడా ఇండోర్లో అది పెడితే చాలా బాగుంటుందండి. మొత్తం ఇదే కుండీలో 5 ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. తర్వాత ఇక్కడ ఒక చిన్న ప్లేట్ లాంటిది ఉందండి, స్క్వేర్ టైప్లో నాకు ఒక ట్రే లాంటిది అది దొరికితే దాంట్లో పెట్టాను. మొత్తం ఇందులో చూడండి మేడి చెట్టు, నిత్యమల్లి, ఇంకా సక్యులెంట్స్, మనీ ప్లాంట్ ఒకటి, ఇంకా 2 రకాల క్రోటన్స్ రెడ్ కలర్ది ఒకటి, అలాగే లిలీ ఒకటి అండి. చాలా బాగుంటుంది ఆ లిలీ, అన్ని ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. తర్వాత ఈ కార్నర్లో ఇది సక్యులెంట్స్, మళ్ళీ ఇది పైకస్ అండి చెట్టు. ఈ కార్నర్లో ఒక పైప్ ఉందన్నమాట, ఈ పైప్కి నేను ఒక క్రీపర్ పెట్టేశాను. ఇది కూడా అసలు ఎప్పుడు గ్రీన్గా ఉంటుందండి, చాలా ఈజీ మెయింటెనెన్స్ అనమాట. ఇదిగోండి మళ్ళీ ఈ గోడకి ఒక స్టాండ్ పెట్టి, ఇది ఐకియాలో కొన్నానమాట, ఈ స్టాండ్ పెట్టి దీంట్లో ఒక 3 మొక్కలు పెట్టాను. ఇదిగోండి సక్యులెంట్స్, ఇందులో స్ట్రింగ్ ఆఫ్ డాల్ఫిన్స్ ఒకటి, బేర్ పావ ఒకటి పెట్టాను. ఇది జీజీ ప్లాంట్ అంటారు కదండి అది. దాని పక్కన ఇంకో జెడ్ ప్లాంట్, ఇది స్టార్ షేప్లో ఉంటుందండి, చాలా అందంగా ఉంటుంది. ఇది సక్యులెంట్స్ అమ్మే దగ్గర కొన్నాను అనమాట, ఇది కూడా సక్యులెంటేనండి.
ఇలా దీనికి తగిలిచ్చేది అన్నమాట. ఈ క్రీపర్ అయితే ఈ కార్నర్లో ఈ కింద కూడా మళ్ళీ ఈ సక్యులెంట్స్ అండి. ఇందులో అయితే ఒక 5-6 రకాల సక్యులెంట్స్ ఉంటాయి. ఇంక ఇవన్నీ కూడా లెక్క పెడితే వెరైటీస్ చాలా ఎక్కువ అవుతాయి అన్నమాట. ఒక్కో ప్లాంట్ కింద లెక్క పెట్టామంటే ఇవి కూడా చాలా ఎక్కువ 150 కంటే ఎక్కువే వస్తాయి. ఇప్పుడు ఈ కార్నర్లో ఉన్న ఈ క్రీపర్ చూడండి, ఈ పైకస్ కూడా చాలా బాగా అందంగా ఉంటుందండి, ఈజీ మెయింటెనెన్స్ అన్నమాట. ఇదిగోండి ఈ క్రీపర్ అయితే నేను ఒకవైపు నుంచి ఈ క్రీపర్ పెంచి ఇంకో వైపు నుంచి మనీ ప్లాంట్ పెంచుదాం అనుకున్నాను అన్నమాట. కానీ ఈ క్రీపర్ అయితే మొత్తం చివరి దాకా వెళ్ళిపోయిందండి. ఇదే నేను ఇంకా అక్కడితో ఆపేసి వెనక్కి తిప్పేసాను అనమాట, ఇటు నుంచి ఇలా మనీ ప్లాంట్ పైకి పాకిద్దామని ఈ కార్నర్లో వినాయకుడిని పెట్టానండి. చూడండి బాగుందా నా బాల్కనీ గార్డెన్. ఇదిగోండి కింద మళ్ళీ హార్ట్ బ్రేకింగ్ ప్లాంట్ అంటారు కదండి, అది ఈ బటర్ఫ్లై ప్లాంట్. ఇది కూడా చాలా అందంగా ఉంటుందండి, ఈ ప్లాంట్ ఇలా కర్లీగా ఉంటుంది అనమాట, లీవ్స్ ఎండకు పాడైంది. ఇదిగోండి ఇది ఒక జేడ్ ప్లాంట్ ఒకటి. ఈ ప్లాంట్ సరస్వతి ఆకేదో అంటారండి. అది ఈ బాల్కనీలో ఇన్ని ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. ఇదిగోండి కింద కూడా చిన్న చిన్న వాటిలో మళ్ళీ నేను సక్యులెంట్స్ అంటే లీఫ్ సక్యులెంట్స్కి లీఫ్ పెడితే వచ్చేస్తాయండి. ఇందులో కూడా ఒక మార్బుల్ మనీ ప్లాంట్ అనమాట. అంటే కొన్ని ఇవి రిపిటేషన్ ఉంటాయి, అందుకే 150-160 ప్లాంట్స్ ఉంటాయి. వెరైటీస్ అయితే ఇదిగోండి కార్నర్లో ఉన్నది కూడా ఈ బ్లాక్ దాంట్లో ఉన్నది, ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ వచ్చి చాలా బాగుంటుందండి. చూడండి మొత్తం బాల్కనీ వ్యూ ఇక్కడ నుంచి చూపిస్తున్నాను. ఇదిగోండి ఇందులో లిల్లీ ఒకటి నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను. నేను ఇటు నుంచి మనీ ప్లాంట్ అటువైపు అంటే పైన కర్టెన్ స్టాండ్స్ వేయించేటప్పుడు ఒక స్టాండ్ బయట కూడా వేయించానండి, దానికి పాకిద్దామని. ఒకవైపు నుంచి మనీ ప్లాంట్, ఇంకోవైపు నుంచి ప్లాంట్ నాకు పేరేంటో ఐడియా లేదు కానీ ఎప్పుడు గ్రీన్గా ఉండి లీవ్స్ థిక్గా ఉంటాయి అన్నమాట. ఇదిగోండి స్టాండ్ మీద చూడండి ఎన్ని రకాలంటే అసలు మామూలుగా అయితే 6 ప్లాంట్సే పడతాయి కానీ నేను ఇందులో ఒక 20 ప్లాంట్స్ పెట్టినట్టు పెట్టానండి, చిన్న చిన్నవి అన్నీ కలిపి. ఈ పావురాల నుంచి అయితే మొక్కలు రక్షించుకోవడం చాలా కష్టమైపోతుందండి. సక్యులెంట్స్ కానీ బటర్ఫ్లై ప్లాంట్స్ ఇలా చిన్న ఆకు రాగానే వచ్చి కట్ చేసేస్తున్నాయి, అదొక్కటే ప్రాబ్లం అయిపోతుందండి. ఇదిగోండి ఇది మొత్తం నా మొక్కలు మళ్ళీ ఇలా చూపిస్తుందని చూడండి. అసలు మల్బెరీ ఫ్రూట్స్ అయితే చాలా బాగున్నాయండి. గులాబీలు 2 రకాలు ఉన్నాయి, మందార 3 రకాలు ఉన్నాయన్నమాట. మందార 3 రకాలు, గులాబీలు 2, మిగిలినవన్నీ అంటే డిసెంబర్ ముళ్ళగోరంటే ఇవి తప్ప మిగిలినవన్నీ ఎక్కువ గ్రీనరీ ఉండేవనండి. ఇవి నేను ఇంట్లోకి మార్చుతూ ఉంటాను, మళ్ళీ 2 ఇండోర్లో పెట్టి కొన్ని 2 బయట పెట్టి అలా మార్చుతూ ఉంటాను అన్నమాట. అంటే తక్కువ ప్లేస్లోనే ఎక్కువ మొక్కలు పెంచుకో, ఇది నేను యూటిలిటీ ఏరియా అండి, చిన్న యూటిలిటీ ఏరియా అన్నమాట. ఇందులో కూడా నాకు 15 రకాల ప్లాంట్స్ ఉంటాయండి. ఇదిగో ఇది ఒక పైనేమో ఇది మనీ ప్లాంట్ పెట్టాను, పక్కన ఇది కనిపిస్తుంది చూడండి అది తిప్పతీగ అన్నమాట. ఇక్కడ స్నేక్ ప్లాంట్ అండి, చిన్న బాటిల్లో పెట్టాను, ఒక 5 ఎత్తు పెరిగిందండి. తర్వాత ఈ గోంగూర కొమ్మలు గుచ్చా అనమాట బతుకుతాయేమో అని. తర్వాత ఇవి కూడా ఇవి నాకు పేరు ఐడియా లేదు, క్రోటన్సేనండి. ఇవన్నీ గ్రీన్ అంటే ఇక్కడికి అస్సలు ఎండ రాదనమాట, ఓన్లీ వెళ్తే వస్తుంది, అక్కడ పెట్టానమాట. ఇదిగోండి ఇది ఎలాచీ ప్లాంట్, మనీ ప్లాంట్, జీజీ ప్లాంట్ ఇలా. అండ్ నేను ఇవన్నీ ఈ కార్నర్ అంతా నేను తయారు చేసుకునే ఎరువులు అండి. ఈ పైన ఇన్సులిన్ ప్లాంట్, ఇదిగోండి ఇవి క్రోటన్సే. అంటే నాకైతే కొన్ని వాటి పేర్లు కూడా తెలియదండి. చూడండి ఇంత చిన్న యూటిలిటీ ఏరియాలోనే చాలా ప్లాంట్స్ పెట్టుకున్నాను అన్నమాట. ఏది దొరికితే అందులో పెట్టేస్తానండి, అంత పిచ్చి అనమాట నాకు మొక్కలంటే. ఈ లీవ్స్ అయితే చూడండి అసలు బయటికి వెళ్తురు ఎటు వస్తే అటు వెళ్ళిపోతున్నాయి అన్నమాట. నచ్చిందా నా బాల్కనీ?